సెక్యూరిటీ ఏ సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేయండి గేట్ ఓపెన్ చేయండి నోరు మూసుకొని లోపలికి పద, తీరిగ్గా మాట్లాడుకుందాం. పద. దేవుడా, ఇప్పుడు నేను ఎవరి వైపు ఉండాలి? అసలు మోహన్ కి ఐడియా ఇచ్చి ఇదంతా చేసింది సత్యనే. Yes. ఆ రోజు మా నాన్న దగ్గర పెట్టుబడి కోసమని కోట్ల డబ్బులు తీసుకున్నారంట కదా, ఆ డబ్బు ఈ రోజు వడ్డీతో సహా తీసుకుంటున్నాను మావయ్య. భగవంతుడా, అనుకున్నదంతా అయ్యింది. ఆ దుర్మార్గుడు సత్య మనస్సును మారుస్తాడు అనుకున్నాను, కాని ఆ మోహన్కి అసలు పిచ్చి పట్టిందా ఏంటమ్మా? తాతయ్య, మోహన్ని కొడుకులా చూసుకున్నారు, తనని పోయింటి వాడిని చేశారు. అవన్నీ మర్చిపోయి నేను చెల్లం మేనల్లుండి అంటూ షాక్ ఇచ్చాడు.
వాడి వెనకల ఇంత చరిత్ర ఉందని మనకు తెలియదు కదమ్మా. తాతయ్య, మేమంతా రోడ్డు మీద ఉన్నాం. అఖిల్ బాబుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కార్లు, బంగ్లాలు, ఆఫీస్ ఏమీ లేవు తాతయ్య. అంత శూన్యం తాతయ్య. అమ్మా, మీరెవరో భయపడకండి, నేను వస్తున్నాను. అంతవరకు మీరు నా గెస్ట్ హౌస్లో ఉండండి అమ్మా. నేను కూడా అఖిల్కి ఫోన్ చేసి చెప్తాను, సరేనమ్మా? అలాగే తాతయ్య. అమ్మా కావేరి, ఆ ఇంటి పెద్ద గోడలివి నువ్వు. ఒక మంచి కుటుంబం, మంచి మనుషుల జీవితాలు తల్లకిందులైతే వాళ్ళు చాలా డిప్రెషన్కి గురవుతారమ్మా. నువ్వు దగ్గరుండి ఆ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ధైర్యం, నీ మాటలతో వాళ్లను డిప్రెషన్లోకి వెళ్లకుండా చూసుకోవాలమ్మా. అలాగే తాతయ్య. ఆ సత్య సంగతి, వాడి సంగతి, వాడి వెనుకున్న వాడి సంగతి నేను అన్నీ తెలుస్తాను. అలాగే తాతయ్య. సరే అమ్మా, ఉంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. ఒరే జేసీ, పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టావు కదరా రస్కల్. మొన్నలానే సత్యను కూడా మభ్య పెట్టావు జేసీ. నీ అంతు చూస్తానురా, నీ అంతు చూస్తాను. Cheers. మోహన్, ఆఫీస్కి వెళ్ళి మిగతా వ్యవహారాలన్నీ చూసుకోవాలి. చిదంబరం గారు, మీ టీంతో వెళ్ళి అక్కడి అకౌంట్స్ అన్నీ మన హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఆల్రెడీ 70% పూర్తయింది మేడం. ఇంకా స్టాఫ్తో మాట్లాడి మనం డీల్ చేసుకోవాలి. వాళ్ళని నేను హ్యాండిల్ చేస్తాను. లీగల్గా వాళ్ళు కోర్టుకు వెళ్ళినా మనకు ఎలాంటి ఎఫెక్ట్ రాకుండా చూసుకోండి. షూర్ సార్. మీరు ఆ పనిలో ఉండండి. అలాగే మేడం. ఓకే మేడం. ఏంటి మోహన్, అనుష చాలా ఫాస్ట్గా ఉంది. అవును, మాల్దీవులకు వీకెండ్ ట్రిప్ వెళ్దామని చెప్పాను. ఇప్పుడే వెళ్దామని రెడీ అయినట్టుంది. ఏమనుష? మాల్దీవ్స్కి కాదు, నీలాంటి మొగుడితో కాపురం చేయలేను, అందుకే వెళ్ళిపోతున్నాను. అవును, నీ పుట్టింటి అడ్రస్ ఎక్కడో చెప్పి అప్పుడు వెళ్ళు. వెరీ వెరీ నైస్. చూడు, భర్త ఎక్కడుంటే అక్కడే భార్య అని మీ అమ్మ నీకు చెప్పలేదా? నాకు మా అమ్మ చెప్పింది. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాను. గుడ్డిగా ఏది ఫాలో చేయను. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? ఐ హేట్ యు. బట్ ఐ లవ్ యు అనుష. ఇందాక నా ప్రేమను అడ్డు పెట్టుకుని నీ పగ కోసం పెళ్లి చేసుకున్నాను అన్నావు. చెప్పాను. బట్ నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు నీ మీద అంతే ప్రేమ ఉంది. నీకు ప్రేమ కంటే పగే ముఖ్యం. చూడు,
నా గురించి నీకు ముందే చెప్పకపోవడం నా తప్పే. బట్ నాకు కొంచెం టైం ఇవ్వు, నీతో పర్సనల్ గా మాట్లాడతాను. అంతవరకు వెళ్ళిపోవద్దు ప్లీజ్ అనుష. నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. ఏయ్ ఏంటి ఏంటి ఓవర్ చేస్తున్నావు? మోహన్ ఎన్ని కష్టాలు పడ్డాడో, అతని ఫ్యామిలీ ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో అన్ని చెప్పాడు కదా. మోహన్ మీద నీకింకా ప్రేమ పెరగాలి, కానీ ఈ చైల్డిష్ బిహేవియర్ ఏంటి? నాన్సెన్స్ కాకపోతే నువ్వు నాకు నీతో చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఉండాలా వెళ్ళిపోవాలన్నది నా ఇష్టం. ఏయ్, నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా అనేది నీ ఇష్టం, ఐ డోంట్ కేర్. బట్ ఇలాంటి డిసిషన్ ఇప్పుడు తీసుకోవడం కరెక్ట్ కాదు. ప్లీజ్ నా మాట విని లోపలికెళ్ళు. నేను వినను. వినకపోతే రెండు తగిలించండి అల్లుడు గారు. ఏంటే ఎక్కడికి వెళతావు? రోడ్డు మీద అడుక్కు తినడానికా? ఇన్ని రోజులు అడుక్కుని బతికిన చాలదా? అమ్మా నువ్వు నాకు చెప్పకు. కొట్టానంటేనా? ఒక మనిషి ఎంత గొప్పవాడో తెలియాలంటే అతని గత చరిత్ర తెలియాలి అంటారు. నా అల్లుడు మట్టిలో మాణిక్యం. అల్లుడికి జరిగిన ఒక్కొక్క అన్యాయం వింటుంటే నా గుండె ఆగిపోయింది. అత్తయ్య ఒకవైపు, మావయ్య ఇంకోవైపు, చంటి పిల్ల మేనకోడలు. అయ్యో భగవంతుడా, భగవాడికి కూడా ఈ కష్టాలు రాకూడదు రాకూడదు. పిన్ని ఏడ్చింది చాలు, మీరు ఊరుకోండి. నన్ను ఆపొద్దు సత్య, నా మనసు విరిగిపోయింది. ఇలాంటి అల్లుడు దొరకాలంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి చెప్పు. ఇందాకే అల్లుడిని ద్రోహి అన్నట్టు గుర్తు? ఆవేశంలో వంద అంటామమ్మా. అవన్నీ అల్లుడు మనసులో పెట్టుకోరని నాకు తెలుసు సత్య. సరే సరే, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, మీరు మాట్లాడుకోండి. ఏయ్ కిచెన్లోకి వెళ్ళి చిటికెడు ఉప్పు నాలుగు ఎండుమిరపకాయలు తీసుకురాపో. ఎందుకు? నువ్వు తీసుకురావే. అత్తయ్య. ఏంటి అల్లుడు గారు? ఈ కటింగులు నా దగ్గర వద్దు. అంటే అది గౌరవం అల్లుడు, గౌరవం. అనుషకు మీరు నచ్చ చెప్పండి. దాని మొహం దానికేం తెలీదు, నాకు వదిలేయండి. ఇదిగో అల్లుడు గారు ఒక్కసారిగా తారాజువ్వల కోటీశ్వరుడు అయిపోయాడు కదా. ఎంతమంది దిష్టి తగిలిందో ఏంటో. బాబు ఇలా నిలబడు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, నా దిష్టి ఆ సత్య దిష్టి, ఊర్లో అందరి దిష్టి పోవాలి. అల్లుడు గారు తూతూ అని అనండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదం వల్లే నా ఈ పగ తీరింది. నమస్తే మేడం. నమస్తే పాండు, నువ్వు ఇక్కడేంటి? నేను మీ నాన్నగారి దగ్గరే
చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నాను. అవునా? మరి తను నాకు పరిచయమైనప్పుడు ఎందుకు చెప్పలేదు? మీ నాన్నగారు ఆ ఇంట్లో మీకు ఏదైనా ఇబ్బంది వస్తే హెల్ప్ చేయడానికి నన్ను ఇక్కడికి పంపించారు. అబ్రాడ్లో మీ ఫోటో చూస్తూ మీ నాన్నగారు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు. నా బిడ్డకి ఎప్పుడు దగ్గరవుతానా అని పరితపించేవారు. అమ్మా సత్యా. నాన్న కూర్చోమ్మా, కూర్చోండి. ఆ రోజు తాతయ్య గారి మీద కోపంతో మీతో సరిగా మాట్లాడలేకపోయాను. ఆ ఫ్యామిలీ గురించి ఈ ఘోరమైన నిజాలు మీరు చెప్పే వరకు నాకు తెలియదు డాడీ. ఎందుకో తెలియదు కానీ మీ తాతయ్యకి ఆ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫ్యామిలీ పరువు ప్రతిష్టల కోసం కూతురు అల్లుణ్ణి కూడా కాదనుకున్నారమ్మా మీ తాతయ్య. యెస్ యు ఆర్ రైట్, నిజమే. ఈరోజు నన్ను కూడా అలాగే ట్రీట్ చేస్తున్నాడు. నాకంటే అనాథ కావేరియే తాతయ్యకి ఎక్కువ ఇష్టం. రక్త సంబంధాల్ని ఆయన ఎందుకు ఇంత నెగిటివ్గా చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు డాడీ. నీ తాతయ్య అంతేనమ్మా, పరాయి వాళ్లకు ప్రేమ పంచుతారు, తన అనుకున్న వాళ్లను దూరం పెడతారు. మీ అమ్మ దగ్గర నుంచి ఆయనది ఇదే వరుస సత్యా. డాడీ, చిన్నప్పటి నుంచి మీరు లేని లోటు కావచ్చు, ఆ ఫోటో చూడగానే నా రక్తం మరిగిపోయింది డాడీ. ఇరవై సంవత్సరాలుగా మీరు నా కోసం ఎంత బాధపడి ఉంటారో నాకు తెలుసు డాడీ. మీ గురించి తాతయ్య నాకు నిజం చెప్పకపోవడంతో నేను ఇంకా హోటేయం డాడీ. అంతేకాదు, ఆ ఇంట్లో నా సర్వెంట్ని నా తోడుకోడలుగా పెట్టి క్షణక్షణం నాకు ప్రశాంతత లేకుండా చేశారు. ఆ కావేరి మీద తాతయ్య ఇంకా ప్రేమ చూపించడం గుర్తొస్తే తట్టుకోలేం డాడీ. ఆ ఇంట్లో చాలా నరకం అనుభవించాను, కానీ నేనెక్కడికి పారిపోలేను. అట్లీస్ట్ నా బాధను ఇంకొకరితో పంచుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని. ఆ బాధతో సైకలాజికల్గా తెలియకుండానే సాడ్స్ లాగా తయారయ్యానేమో అనిపిస్తుంది డాడీ. అవును, నిజమేనమ్మా. ఆ రోజు మొదటిసారి నిన్ను కలిసినప్పుడు నీ కళ్ళల్లో సంతోషం లేదని నాకు అర్థమైంది. కళ్ళ ముందే కన్న కూతురున్నా ప్రేమగా దగ్గరకు తీసుకుని రెండు మాటలు మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా మీ తాతయ్య నాకివ్వలేదమ్మా. నాలాంటి దురదృష్టవంతుడైన తండ్రి ఏ కూతురికి ఉండకూడదమ్మా. ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో నాకే తెలీదమ్మా. కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలనమ్మా, నీకోసమే నేను బతుకుతున్నాను. డాడీ, నీ కడుపున మళ్ళీ మీ అమ్మ పుడుతుందని ఆశతో ఇండియాకు వచ్చానమ్మా. నీకు డెలివరీ అయ్యాక బిడ్డను ఎత్తుకుని ఒకసారి తనివి తీరా చూసుకోవాలనిందమ్మా. అదొక్కటే చాలమ్మా నా జీవితానికి. నేనింకా నీ దగ్గర నుంచి ఏమీ కోరుకోను. డాడీ, మీరు బాధపడకండి. ఈ సత్య ఉన్నంత వరకు ఎవరూ మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు. నాకు డెలివరీ అవ్వగానే మీ కోరిక నెరవేరుస్తాను.
అంతేకాదు నన్ను పెంచి పెద్ద చేయలేదని బాధపడుతున్నారు కదా నా బిడ్డని మీ చేతులతో పెంచండి డాడీ ఆ మాట అన్నా చాలమ్మా చాలా తృప్తిగా ఉంది ఇండియా వచ్చి తప్పు చేశానేమో అనుకున్నాను లేదమ్మా నేనేమీ తప్పు చేయలేదు ఆ ఏం పాండు అవును బాస్ మనం ఇంకా సత్యమ్మ గారి దగ్గరే ఉండిపోదాం అవును డాడీ మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాను పాండుని కూడా మీతో పాటు తీసుకురండి ఇంటికి వెళ్దాం నాకు తెలుసా మీరేం ఆలోచిస్తున్నారో ఆ ఇంట్లోకి మా అత్తయ్య వాళ్ళు మిమ్మల్ని రానివరని కదా మీరు డౌట్ పడుతున్నారు అవునమ్మా డాడీ నేను మీ కూతుర్ని అమ్మని చంపిన ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా రోడ్డు మీద ఉంది ఆస్తి ఐశ్వర్యం ఉన్న ముందు తను బతికుండాలి కదా నిఖిల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వదిన సత్యని నేనేదో చేస్తానని చెప్పట్లేదు సత్య కడుపులో పెరిగేది బిడ్డ కాదు గడ్డ